వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేతను అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఆ ముఖం తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది, రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. ఏం చేసావు షర్మిల జగన్ అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా? సిగ్గుందా మీ ఇద్దరికి అని అడుగుతున్నా. సిగ్గుందా అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకెంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. ఏం మీరు వచ్చే వేల కోట్లలో ఒక 10 కోట్లు 50 కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమైనా హాస్పిటల్లో మాకు మళ్ళా పులివెందుల్లో కట్టచ్చు కదా. రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు, రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు, మీకు సంబంధం లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. లేస్తే ఈ వైసీపీ వాళ్ళు మాట్లాడుతుంటారు వెన్నుపోటు వెన్నుపోటు అని. ఏంద్రా వెన్నుపోటు? తండ్రిని రోడ్లో పెట్టి మీరు ఎలక్షన్లు గెలిచారు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టల. నందమూరి నారా ఫ్యామిలీని చూసి నేర్చుకోండి. ఎన్టీఆర్ ట్రస్ట్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ టర్న్ ఓవర్ ఎంత తెలుసా? పోయిన సంవత్సరం 500 crores, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారక హాస్పిటల్ టర్న్ఓవర్ చేసింది. అంతే, అంత సేవా కార్యక్రమాలు చేశారు. సింపుల్గా మీకు చెప్తాను, ఎన్టీఆర్ ట్రస్ట్ 1997లో పెట్టారు. 2005 గండిపేటలో స్కూల్ పెట్టాం. ఎవరి కోసం పెట్టాం? తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన వాళ్ళ పిల్లల కోసం గండిపేటలో ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్కూల్ పెట్టాం. 2009 గుంటూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టాం, బ్లడ్ సెంటర్. 2012 వైజాగ్లో బ్లడ్ సెంటర్ పెట్టాం. 2015 ఎన్టీఆర్ జూనియర్ కాలేజ్ పెట్టాం. 2016 రెండు స్కూల్స్ పెట్టాం, వరంగల్లో ఒకటి పెట్టాము, కృష్ణా జిల్లాలో ఒకటి పెట్టాము ఎన్టీఆర్ స్కూల్స్. 2019 తిరుపతి బ్లడ్ సెంటర్ పెట్టాం. 2023 ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్లు స్టార్ట్ చేశాం. ఇంకా చాలా ఉన్నాయి, నేను చదవాలంటే చాలా టైం అయిపోద్దని నేను అప్పటికీ సగం కట్ చేశాను. ఎన్టీఆర్ మీద నందమూరి ఫ్యామిలీకి, నారావారి ఫ్యామిలీకి, ఈ ఇద్దరు కుటుంబాలకి నందమూరి తారక రామారావు మీద ఉండే ప్రేమ అభిమానం ఇదిరా. ఇది వైఎస్ ఫౌండేషన్ అని పెట్టుకోవడం, సిఎస్ఆర్ ఫండ్స్ దొబ్బీయడం, ప్రజలకు రూపాయి ఖర్చు పెట్టకుండా ఉండడం, ఎందుకు ఈ దిక్కుమాలని? ఈ డబ్బులు ఏమన్నా మీరు పైకి తీసుకోబోతారని అడుగుతున్నా. ఒక్క రూపాయి నువ్వు చనిపోయిన తర్వాత పైకి తీసుకోబోతావా? ఏం తండ్రి కోసం ఖర్చు పెట్టలేరా అని అడుగుతున్నా. మా గవర్నమెంట్ సొమ్ము అయితే అంత మొత్తం మీ